దేవుని వాక్యము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు మత్తైసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టి ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచ్చు పాపము చేయువారికందరికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని ప్రియులారా మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిమి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా ఉందము అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి మేము ఈ లోకానుసారముగా విశాల మార్గమున ప్రవేశించక ఇరుకు ద్వారమున ప్రవేశించు వారమై ఉండినట్లు సహాయము దయచేయమని నిన్ను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్